చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కాబట్టి సో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి షెడ్యూల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎలా జరుగుతోంది ఈ ప్రాసెస్ ఇందాక బస్ యాత్రతో స్టార్ట్ అయింది కాదు ఇది కంటిన్యూస్గా లాస్ట్ పీసీసీ చేంజ్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఊపు కానివ్వండి ఎనర్జీ కానివ్వండి ఓ బ్లూ ప్రింట్ ప్లాన్డ్ ఓరియంటేషన్ ప్రకారంగా వెళ్తుంది మేము లాస్ట్ మీరు దళిత గిరిజన డండోరా నుంచి ఏది ఫార్మర్స్ డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్స్ వరకు ఈరోజు బస్ యాత్ర వరకు ఇవన్నీ మా ప్రీ ప్లాన్డ్ అండ్ తెలంగాణ సమాజంలో కాన్ఫిడెన్స్ రేస్ చేయాలి ఆ కాన్ఫిడెన్స్ పడిపోవద్దు ఏది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా మా డ్యూటీ ఏంది యాజ్ ఏ అపోజిషన్గా రూలింగ్ పార్టీ కమిట్ చేసిన ఎర్రర్స్ అన్నీ ఎండగట్టుతూ తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టు చెబుతూ ఇక్కడ డ్యుయల్ ట్విస్ట్ కూడా ఇంకో ట్విస్ట్ కూడా ఉంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నది కూడా ప్రజలకు చాలా వరకు అబ్జర్వ్ అయిపోయింది వాళ్ళ అండర్స్టాండింగ్లో ఉంది అది దానికి ఇంకొంచెం క్లారిటీగా ప్రజలకు చెప్తూ ఈ బస్ యాత్ర అనేది ఈరోజు మూమెంటల్ కాదు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వస్తున్న ప్రాసెస్లో ఇదో భాగము ఇది కంటిన్యూ అవుతుంది ఈ బస్ యాత్రలో మెయిన్ ఇంటెన్షన్ మాది 6 గ్యారంటీస్ కావాలి మా కమిట్మెంట్స్ తెలంగాణ సమాజం పట్ల ఈరోజు ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని కానివ్వండి ప్రియాంక గారి కానివ్వండి ఈ బస్ యాత్రలో చెప్పాల్సింది ఏం చెప్తున్నారంటే తెలంగాణ సమాజం పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి వాళ్ళకున్న ఓరియంటేషన్ తెలంగాణ సమాజానికి మంచి చేయాలన్న ఇంటెన్షన్ మా నాయకులు నాయకురాల స్పీచెస్లో మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఇలా దగా చేసి ఇప్పుడు మేము 6 గ్యారంటీస్ అన్నాము 600-500కి సిలిండర్ అయితే ఇప్పుడు బీఆర్ఎస్ మేనిఫెస్టో అది మేనిఫెస్టో కాదు అది మ్యానిపులేషన్ షీట్ అది కాపీ కట్ కాపీ చేసుకున్నారు కాంగ్రెస్ నుంచి మీరు 500కి ఇస్తారా మేము 400కి మేము కాపీ కొట్టలేదమ్మా అది బిట్ ఫ్రాంక్ మీరు అడిగారు సటైరికల్గా ఉంది బట్ ఫ్యాక్ట్ ఏంటంటే వీ స్టడీడ్ వాట్ ఈస్ ద బడ్జెట్ స్టేట్ బడ్జెట్ ఎంత 175 కోట్లు 175 కోట్లలో మన రాష్ట్రానికి ఆ సంపాదన అందియాలి ఎందుకు 500 గ్యాస్ సిలిండర్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న ధరలతో పాటు రైట్ నిత్యావసర ధరలు చాలా పెరిగిపోతున్నాయి అటు సెంట్రల్లో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండు ఫెయిల్ అయినాయి వీళ్ళు పెట్రోల్ మీద దండుకుంటున్నారు వాళ్ళు నిత్య ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయకుండా ఉన్నారు డాలర్ రేట్ పెరిగిపోతుంది అలాంటప్పుడు మిడిల్ క్లాస్ పూర్ పీపుల్కి బిలో పావర్టీ లైన్కి కరెక్ట్ న్యాయం జరగట్లేదు సో ఈ గ్యాస్ బండ సిలిండర్ 500 అంటే వాళ్ళకు రిలీఫ్ అంతేగాని బీజేపీ ఇప్పుడు సునీల్ అన్న గారు చెప్తారు చూడండి ముందు ఫ్రీబీస్ ఇచ్చి వీళ్ళకి లేజీ చేస్తున్నారని లేజీ కాదమ్మా అది స్టిమ్యులీ సమాజానికి ఇంకొంచెం డెవలప్ చేయడానికి స్టిమ్యులీగా యూజ్ అవుతుంది ఆ ప్రాసెస్లో ఈ 6 గ్యారంటీస్ మా నాయకురాలు కానీ రాహుల్ గాంధీ గారు కానివ్వండి ప్రియాంక గారు కానివ్వండి ఇంటింటికి తీసుకెళ్తున్నారు నగేష్ గారు నేను ఎందుకు ఎవరి నుంచి కాపీ కొట్టారు అంటే బీఆర్ఎస్ మేనిఫెస్టోనే మీరు కాపీ కొట్టారు గతంలో బీఆర్ఎస్ ఏవైతే పథకాలు ఉన్నాయో అవి మీరు కాపీ కొట్టారు అనే దాంట్లోనే బీఆర్ఎస్ నాయకులు అదే విమర్శిస్తున్నారు కాబట్టి అదన్నాను దాంతోపాటు మీరు ఏదైతే గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడుతున్నారో 500కి ఇస్తామంటున్నారు బీఆర్ఎస్ 400కి ఇస్తామంటారు కదా మరి బీఆర్ఎస్ వాళ్ళు 3 ఎకరాలు కూడా ఇస్తామన్నారు బీఆర్ఎస్ వాళ్ళు దళిత సీఎం కూడా అన్నారు ఇవన్నీ వాస్తవాలో కాళేశ్వరంలో కరప్షన్ లేదు అని ఎంత వాస్తవాలో ఈ హామీలు కూడా అంతే వాస్తవాల వల్ల ఫస్ట్ థింగ్ మనం తెలంగాణ ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి చేంజ్ అనేది కోరుకుంటారు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్కి అయితే ఇప్పుడు ఎండ్ కాంగ్రెస్ రాబోతుంది బట్ రియాలిటీ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ 5 ఇయర్స్కి మీరు చేంజ్ అవ్వాలి మీ క్రియేటివిటీ తెలంగాణ సమాజాన్ని ఇంకెంత మెరుగుగా హౌ బెటర్ వీ కెన్ డెవలప్ ఆ కాంటెక్స్ట్లో మీరు మేనిఫెస్టో పెట్టాలి మేనిఫెస్టో అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ డాక్యుమెంట్ మేనిఫెస్టో ఏంటంటే నెక్స్ట్ కోర్స్ ఆఫ్ 5 ఇయర్ యాక్షన్స్ మీరు దాని మీద డిపెండ్ అయ్యి పరిపాలన అందియబోతున్నారు అరే ఎదురు పార్టీ 500కి ఇస్తుంది మనం 400కి ఇచ్చేద్దాం వాట్ ఈస్ దిస్ ర్యాండమ్ లెస్ మీరు ఒక క్రిటిసిజం ఉంది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీస్ ఇచ్చినప్పుడు కేటీఆర్ గారు మన క్యాబినెట్ మినిస్ట్రీ అంతా చెప్పారు అసలు వీళ్ళకి ఏమైనా ఐడియా ఉందా ఎట్లా ఇస్తారు ఇవన్నీ అన్నారు బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఈ ప్యానల్ మీదనే చాలా డౌట్ రేజ్ చేశాయి నేను ఆన్సర్ కూడా ఇచ్చాను ఇప్పుడు వాళ్ళ అండర్స్టాండింగ్ చూడండి వాళ్ళు 100 రూపాయలు 1000 రూపాయలు పెంచే ఇస్తున్నారు అంటే వాళ్ళకి ఎలా వస్తాయి అంటే ఎంత డంప్నెస్ ఉంది అంటే రూలింగ్ క్యాబినెట్ మినిస్ట్రీ కానివ్వండి అంటే బీఆర్ఎస్ రూలింగ్ పార్టీకి కానివ్వండి తెలంగాణ రాష్ట్రానికి ఎనీ ప్రాంతం బీజేపీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఒకవేళ పరిపాలన అందించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అంటే ఓ విజన్ పరిపాలన రావాలి అందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ప్రతి ఒక్క సమాజానికి న్యాయం జరగాలి ఇలా తప్పించుకోవద్దు సెంట్రల్లో క్యాస్ సెన్సెస్
కాంగ్రెసే చేయరు, మేము వెల్ఫేర్ అందిస్తున్నాం, దేశం చాలా సుభిక్షంగా ఉంది అని బీజేపీ మిత్రులు అంటూ ఉంటారు. ఇప్పుడు సునీల్ అన్న కూడా అంటారు, అసలు మీ దగ్గర సెన్సెసే అవ్వలేదు, లెస్సే ఓబీసీ జనాభా ఎంత, మనకు వాళ్ళకి ఎంత న్యాయం చేయాలి, పొలిటికల్ రైట్స్ ఉంటాయి, సోషో ఎకనామికల్ రైట్స్ ఉంటాయి, అవన్నీ జస్టిఫై చేయాలి. ఈ ర్యాండమ్గా వీళ్ళు ఏంటంటే జస్ట్ ఎలక్షన్ గిమిక్స్. ఇప్పుడు పసుపు బోర్డు వచ్చేసి ఇప్పుడు మొన్న ఎలక్షన్స్కి ముందు డిక్లేర్ చేస్తారు, దళిత బంధు వచ్చేసి హుజరాబాద్ బై ఎలక్షన్స్కి ముందు వస్తుంది. మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీస్ ఇచ్చింది కదా, ప్రజలు దానికి ఆకర్షితులు అవుతారుగా, అది రియాలిటీ కదా అని బీఆర్ఎస్ ఏదో ర్యాండమ్గా 500 అయితే 400, వాళ్ళు 2500 ఇస్తారుగా, మేము 3000 ఇస్తాం, 16000 కౌలు రైతుకి. దిస్ ఈస్ సో అబ్సర్డ్. అంటే ఓ విజన్ లేని పరిపాలన. నాకు తెలిసి తెలంగాణ సమాజానికి ఇవన్నీ మేనిఫెస్టో ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చిన పార్టీ చిత్తశుద్ధిగా న్యాయం చేయగలుగుతుందని యువతకి ప్రతి ఒక్కరికి సమాజంలో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లెస్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆరిజిన్ టీఆర్ఎస్గా ఆ యువతనే చేసింది ఆ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద. ఈరోజు యువత పేపర్ లీకేజ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మా నాయకురాలు కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర చేయడానికి రీజన్ ఏంది? వీళ్ళ ఫెయిల్యూర్స్ ఎంత పెద్ద ఫెయిల్యూర్స్ ఉన్నాయంటే లెస్సే వీళ్ళ అండర్స్టాండింగ్ చూడండి. మన చిట్టి తల్లి తెలంగాణ సమాజంలో ఉరేసుకొని చనిపోతుంది, గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ డిలేస్ అవుతున్నాయని వీళ్ళంటారు. ఆ పిల్ల అసలు అప్లై చేయలేదని, ఆ పిల్ల అప్లై చేయకపోతే అశోక్ నగర్లో వచ్చి ఎందుకు ఉంటుంది, హాస్టల్లో ఉండాల్సిన అవసరం ఏముంది? సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్. ఇంకోటి రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ స్టేట్మెంట్ చేంజ్ చేపిస్తుంది, ఎంత సిగ్గుచేటు. అంటే మీకు అధికారం ఇంపార్టెంట్ కానీ తెలంగాణ సమాజం పట్ల తప్పులు జరుగుతున్నాయి సరిదిద్దుకుందామన్న చిత్తశుద్ధి మీకు లేదు. సో కంప్లీట్ అబ్సర్డ్ గవర్నెన్స్, ఇడ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నెన్స్ ఇడ లెస్. ఇప్పుడు గవర్నెన్స్ ఫెయిల్యూర్ అయింది. బీజేపీ సో కాల్డ్ బీజేపీ దేశభక్త్ అంటారుగా, దేశ్ అంటే ఏంది? ఈ యువత కరెక్ట్, యువతకి దేశంలో మీరు ఓరియంటేషన్ ఇస్తే మీ దేశం సుభిక్షంగా ఉంటుంది. మన శ్రీశ్రీలు చాలామంది గొప్ప గొప్పలు చేశారు యువతని కరెక్ట్ ట్యాప్ చేయాలి హ్యూమన్ రిసోర్స్గా. కానీ బీజేపీ ఏం చేస్తుంది, ఇక్కడ పేపర్ లీకేజ్ అయితే వాళ్ళ గవర్నరే ఉంటారు. ఈరోజు వరకు రూలింగ్ గవర్నమెంట్కి నోటీస్ పంపించిందా, ఏం యాక్షన్ తీసుకుంది? ప్రైమ్ మినిస్టర్ నుంచి హోమ్ మినిస్టర్ జేపీ నడ్డా అందరూ వస్తారు, వచ్చి తెలంగాణ సమాజానికి ఇచ్చింది ఏంది, ఇంతవరకు చెప్పరు. సో బీఆర్ఎస్ బీజేపీ ఏంటంటే ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపరేట్ అవుతున్నారు వీళ్ళు. ఇప్పుడు చూడండి, గిమిక్ ఏంటంటే బీఆర్ఎస్ లీస్ట్ వదిలింది, బీజేపీ లీస్ట్ వదలలేదు. ఎందుకు? అది ఆ ఇన్ఫర్మేషన్ బీఆర్ఎస్ దగ్గరనే ఉంటుంది. వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ అయ్యి, ఇప్పుడు పీసీసీ ఎవరు ఉండాలి, బీజేపీ పీసీసీ ఎవరు ఉండాలి, యాజ్ పర్ లాజిక్ ఈరోజు లేరుగా. అంటే ఎవ్రీథింగ్, అంటే బీఆర్ఎస్ ఢిల్లీలో వెళ్ళి కలిసి హైకమాండ్ని కూడా మ్యానిపులేట్ చేస్తుంది బీజేపీ మ్యానిపులేషన్. అంటే ఇంకోటి బ్రీఫ్ అండి, లాస్ట్ 9 ఇయర్స్ ఆఫ్ బీజేపీ రూలింగ్లో వాళ్ళకి అండ దండ అన్నిటిగా తోడుగున్నది ఎవరు? బీఆర్ఎస్. సో ఇవన్నీ మనం ఫ్యాక్ట్ ప్రజల ముందు చెప్పాము, చెప్పి తెలంగాణ సమాజానికి చైతన్యవంతం చేశాం. యాజ్ ఎ అపోజిషన్ పార్టీ ఇట్స్ అవర్ డ్యూటీ టు రేజ్ ఎ వాయిస్. ఆ రేజ్ వాయిస్ ప్రాసెసే ఈ బస్సు యాత్ర ఇంకింత దగ్గరికి వెళ్దాలి ప్రజలకని. మా నాయకులు ఇలా ఉండరమ్మా, కెమెరా సెన్సిటివిటీ, కెమెరా కరెక్ట్ ఉందా అని మన పిఎంకి ఉంటుంది చూడండి కాన్సన్ట్రేషన్. అట్లా రాహుల్ గాంధీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ ప్రియాంక గాంధీకి ఉండదమ్మా, ఎంతసేపు ప్రజల కోసమే రైట్. బస్ యాత్ర నుంచి బస్ నుంచి దిగి ఇంటింటికి కూడా వెళ్తారు, అంత చిత్తశుద్ధిగా ఉంటారు. మణిపూర్ తగలబడిపోతున్నా ఏ కూర్చుని హోరా దేశ్ మే అని మేము అన్నాం. డెఫినెట్గా మణిపూర్ కూడా దేశంలో పాట, అక్కడ మహిళల మీద మేము ఇగ్నోరెన్స్ చేయలేము. దేశంలో ప్రతి ఒక్క కార్నర్లో వీఆర్ వెరీ మచ్ టచ్డ్ విత్ దిస్ నేషన్. సునీల్ గారు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎప్పుడో ప్రకటించింది కాబట్టి వాళ్ళు ప్రచారంలో ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా సభలు నిర్వహిస్తూ కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తున్నారు.